రవి ఒక కట్టెలు కొట్టుకునే అతను. అతని అడవిలో కట్టెలను కొట్టి తన జీవితాన్ని వెళ్ళబుచ్చుతాడు. తన కుటుంబంలో తన భార్య సీత, ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు, కోయల్ ఇంకా విజయ్. తన పిల్లలు ఎప్పుడూ తన కోసం తలుపు దగ్గర ఎదురు చూస్తూనే ఉండేవారు. ఆ తర్వాత సీత రవికి సాయం చేస్తుంది కట్టెలను కిందకు దించడానికి. ఓరి నాయనో, ఇవాళివన్నీ చాలా బరువుగా ఉన్నాయండి. నిన్ననే యజమాని చెప్పారు అతనికి లావుగా బరువుగా ఉన్న చెక్కలు కావాలని. ఏవో తబలా తయారు చేయడం కోసమట. నేను గనక అతనికి మంచి చెక్కలు తెచ్చిస్తే నాకు 1,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. 1,000 రూపాయలా? అందుకే నేను ఉదయం నుండి ఈ చెక్కలను కొట్టి తెచ్చాను. నువ్వు నాకోసం టీ పెట్టు, అతను వస్తూ ఉంటాడు. హాహా, అలాగే. మీరీలోగా కాళ్ళు చేతులు కడుక్కుందండి. సీత వెళ్లి పొయ్యి మీద టీ పెడుతుంది. అంతలో ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది. నాన్నా, మీకోసం అంకుల్ వచ్చారు. రవి వెంటనే అక్కడికి వెళ్తాడు. మీకోసమే ఎదురు చూస్తున్నాను, అదిగో చూడండి. అరే వా, ఇవి చాలా బాగున్నాయి రవి, చాలా లావుగా ఉన్నాయి. అతను ఆ కట్టెలను ఎత్తడానికి ప్రయత్నం చేస్తాడు, కాని అతను ఎత్తలేకపోతాడు. రవి, నువ్వు ఎంత బరువుని ఒక్కడివి ఎలా తీసుకొచ్చావో? అది నాకు అలవాటైపోయింది. నేను వీటిని ఒక్కడనే ఎత్తుకుని వెళ్ళలేను. వీటిని తీసుకెళ్లడానికి నువ్వు నాకు సహాయం చేయాలి. అలాగే. అతను రవికి 1,000 రూపాయలు ఇస్తాడు. అంతలోనే సీత 2 కప్పుల టీతో అక్కడికి వస్తుంది. అతను ఇంకా రవి ఇద్దరూ కలిసి టీ తాగుతారు. నాకు పట్నం నుంచి చాలా పెద్ద కాంట్రాక్ట్ ఒకటి వచ్చింది. వాళ్లకి చేనేత కార్మికులు చేసే ఫర్నిచర్ కావాలట. డబ్బులు కూడా బాగానే ఇస్తారు. నాకు ఇటువంటి పెద్ద కర్రలు ఇంకా కావాలి. అలాగే, నేను తెచ్చిస్తాను. సంతోషం. వాటిని నువ్వు తిన్నగా నా దుకాణానికే తెచ్చివ్వో. ఎలాగో, ఎందుకంటే ఇవి చాలా బరువుగా ఉన్నాయి. అలాగే, తప్పకుండా. టీ తాగిన తర్వాత రవి ఆ పెద్ద కట్టెలను ఎత్తుకొని అతనితో పాటు వెళ్తాడు. చెక్కల వ్యాపారి కార్ఖానాలో రవి ఆ కట్టెలను పెడతాడు. ఆ తర్వాత అతనికి నమస్కరించి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్లిన తర్వాత అతని భార్య సంతోషంగా ఇలా అంటుంది. ఇదైతే చాలా మంచిదైంది కదా. ఇదంతా భగవంతుడి కృప. రవి ఆ డబ్బులను సీతకి ఇస్తాడు. దీంతో పిల్లలు స్కూల్ ఫీజు కట్టేయి. వీళ్ళిద్దరు స్కూల్ ఫీజు అయితే 800, మిగతా 200తో ఇంటికి కావాల్సిన సరుకులు ఎలా తీసుకురావాలి? సరే. మరుసటి రోజే సీత స్కూల్ ఫీజు కట్టేస్తుంది. ఆ తర్వాత కొన్ని సరుకులు కొంటుంది. అయ్యో భగవంతుడా, ఈ కృపను మా మీద ఇలాగే ఉండనివ్వయ్యా. ఇలాగే జరుగుతూ ఉంటే అంతా బావుంటుంది మాకు. ఈ డబ్బుల గురించి ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అమ్మా, మనం ధనవంతులు అయిపోతాం కదా. మీరు మీ చదువు గురించి మాత్రమే ఆలోచించండి అమ్మా. డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. భగవంతుడు ఉన్నాడు కదా, అంతా ఆయన చూసుకుంటాడు. ఇక్కడ అడవిలో రవి ఎంతో సంతోషంగా పెద్ద పెద్ద చెట్లను కొడుతుంటాడు. ఈ పెద్ద చెట్టును నేను 3 పెద్ద చెక్కలుగా కొడతాను. కనీసం 3,000 చేతికి వస్తాయి. డబ్బుల గురించి ఆలోచించి రవి సంతోషిస్తాడు. అతను ఒక పెద్ద కట్టెను కొడతాడు. ఆ తర్వాత దాన్ని భుజం మీద పెట్టుకుని ఊరివైపు బయలుదేరతాడు. రవి తిన్నగా కార్ఖానాకి వెళ్లి ఆ పెద్ద కట్టెను పెడతాడు. మిస్త్రీ దానికి 1,000 రూపాయలు ఇస్తాడు. డబ్బులను తీసుకుని రవి చాలా సంతోషిస్తాడు. కొన్ని రోజుల వరకు అంతా ఇలాగే జరుగుతూ ఉంటుంది. రవి పెద్ద పెద్ద చెట్లను కొట్టి అతనికి అమ్ముతూ ఉండేవాడు. అలా ఒకరోజు రవి చాలా పెద్ద చెట్టుని కొట్టడం మొదలు పెడతాడు. చెట్టుని పూర్తిగా కొట్టేస్తాడు. కాని ఈసారి అతని వల్ల ఒక పొరపాటు జరుగుతుంది. ఆ చెట్టు తిన్నగా అతని మీదే పడుతుంది. రవి అరుపులు వినగానే అక్కడ ఉన్న మిగతా వాళ్లందరూ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్తారు. వాళ్లు ఆ చెట్టుని పక్కన పడేసి రవిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్తారు. అక్కడ డాక్టర్ రవికి వైద్యం మొదలు పెడతాడు. సీత ఇంకా పిల్లలు హాస్పిటల్కి చేరుకుంటారు. అమ్మా, నాన్నకు నయమైపోతుంది కదమ్మా. అవును, అవుతుంది. భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన మీద నమ్మకం ఉంచుదాం. డాక్టర్ చాలా సమయం వరకు రవికి పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత సీత దగ్గరికి వెళ్తాడు. చెట్టు అతని మీద పడడం వల్ల అతనికి 2 ఎముకలు పూర్తిగా విరిగిపోయాయి. దేవుడా, అతనికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. దానికి 20 లక్షల రూపాయలు ఖర్చవుతాయి. అంత ఎక్కువ డబ్బు ఇప్పుడు నేను ఎక్కడి నుండి తీసుకురావాలి? నా భర్తే మా ఇంటికి సంపాదించే ఆధారం. అయితే మీరు కొన్ని రోజుల్లో ఇతన్ని ఇంటికి తీసుకెళ్ళండి, ఇంకా వేరే దారే లేదు. మొత్తం కుటుంబం కన్నీళ్లలో మునిగిపోతుంది.
రవి ఇక ఎప్పటికీ లేచి నిలబడే అవకాశమే లేదని బాధపడతారు. కొన్ని రోజుల తర్వాత రవిని ఇంటికి తీసుకువెళ్తారు. ఇప్పుడు ఏమవుతుంది? ఇల్లెలా గడుస్తుంది? పిల్లలకి స్కూల్ ఫీజు ఎలా కడతాం? మీరు కంగారు పడకండి, ఏదో ఒక దారి అయితే తప్పకుండా దొరుకుతుంది. ఏ దిక్కు లేని వాళ్ళకి భగవంతుడే దిక్కంటారు. ప్రస్తుతానికి నా దగ్గర 5,000 రూపాయలున్నాయి. ఇప్పుడు వీలైనంత తక్కువగా అలాగే చౌక సరుకులు కొనాల్సింటుంది. కోయల్ ఇంకా విజయ్, మీరిద్దరూ మీ నాన్న దగ్గర ఉండండి అమ్మా, నేను వెళ్లి కూరలు కొనుక్కొస్తాను. అలాగే అమ్మా. సీత బజారుకి వెళ్తుంది. బజార్లో తను కూరగాయల ధరను అడుగుతుంది. ఈ బంగాళదుంపలు ఎలా బాబు? కిలో 30 రూపాయలు. అమ్మో, అంత ఖరీదా? ఇప్పుడు అన్ని చోట్ల అదే ధర ఉంది, కావాలంటే తీసుకో. సీత అన్ని కూరగాయల షాప్లకు వెళ్లి ధరను అడుగుతుంది. తరువాత ఉన్నట్టుండి బజార్లో ఒక మూలన మాయా వంకాయ దుకాణం ప్రత్యక్షమవుతుంది. ఇదిగో చూడమ్మా, వంకాయలు తీసుకో, నా పొలంలో పండినవి ఇవి. ఎంతకిస్తారమ్మా? కిలో 10 రూపాయలు. చవకగా వస్తున్నాయనేసరికి సీత వెంటనే 1 కిలో వంకాయలు కొనేస్తుంది. ఆ తర్వాత వాటిని ఇంటికి తీసుకువెళ్తుంది. అంతలో ప్రత్యక్షమైన ఆ వంకాయ దుకాణం మాయమైపోతుంది. సీత ఇంటికి వెళ్లేసరికి, అమ్మా నువ్వు ఏం తీసుకొచ్చావు? వంకాయలు తీసుకొచ్చాను. నేను మీకోసం గుత్తి వంకాయ కూర చేసి పెడతాను. గుత్తి వంకాయ కూరతో పాటు చపాతీలు కూడా ఉంటే బాగుంటుంది. ఉన్నదాంతో సర్దుకోవాలి బాబు, అంతేకాని. సీత విజయ్ని తిట్టబోతూ ఉండగా అంతకు ముందే వాళ్లందరి ముందుకి వంకాయ కూర ఇంకా చపాతీలు ప్రత్యక్షమవుతాయి. ఇవెక్కడుండి వచ్చాయి? తెలీదమ్మా, ఇంతవరకు ఇవి ఇక్కడ లేవు అసలు. అదెలా? ఒక నిమిషం అమ్మా, నా దగ్గర బోలుడని బొమ్మలుంటే బావుండేది. ఇకలా అన్న వెంటనే వాళ్లందరి ముందు బొమ్మలు ప్రత్యక్షమవుతాయి. ఓరు నాయనో, నా భర్తకు నయమైతేనే ఇదంతా నిజమని నమ్ముతాను. వెంటనే రవికి నయమైపోతుంది. అతను లేచి నిలబడతాడు. సీత తన కన్నీళ్లను ఆపుకోలేకపోతుంది. ధన్యవాదాలు, ధన్యవాదాలు మాయా వంకాయలకి. సీత ఇంకా పిల్లలు రవిని హత్తుకుంటారు. నేను నా కాళ్ల మీద నిలబడ్డానంటే నేను నమ్మలేకపోతున్నాను. భగవంతుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు. రవి ఇంకా సీతాకి వచ్చిన సమస్యలు అన్నీ తీరిపోతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా అందరూ తమ కోరికల ప్రకారం వస్తువుల్ని అడగటం మొదలు పెడతారు. ఓ మాయా వంకాయ, నాకు ఎంత డబ్బు కావాలంటే ఆ డబ్బుతో నేను నా కుటుంబాన్ని బాగా చూసుకోవడమే కాదు, పేదవాళ్ళకి సహాయం కూడా చేయగలగాలి. రవి ఎదురుగా బోలెడంత డబ్బు అలాగే బంగారు నాణాలు ప్రత్యక్షమవుతాయి. ఓ మాయా వంకాయ, నాకొక పెద్దిల్లు కావాలి, ఇంటి బయట 2 గోమాతలు కూడా ఉండాలి. అలా చూస్తూ ఉండగానే సీత ఇంకా రవిల ఇళ్ళు ఒక పెద్ద బంగళాలాగా మారిపోతుంది. అమ్మా, గోమాత గొంతు వినిపిస్తోంది. అందరూ బయటికి వెళ్లి చూసేసరికి వాళ్ల వాకిట్లో 2 ఆవులు ఉంటాయి. సీత చాలా సంతోషిస్తుంది. వాళ్లు మళ్లీ ఇంట్లోకి వెళ్తారు. ఇంకా మనం ఏమడగాలమ్మా? మన అవసరానికి కావలసినవన్నీ మనకిప్పుడు దక్కాయి కోయల్. ఇంకా ఏమైనా అడిగితే మన దురాశ పెరుగుతూనే ఉంటుంది. దురాశకి ఎటువంటి అంతం ఉండదు పిల్లలు. సీత ఆ మాయా వంకాయను తీసుకువెళ్లి అల్మరాలో పెడుతుంది. ఇక ఆ రోజు నుంచి రవి అతని కుటుంబం పేదలకు సాయం చేయడం మొదలు పెడుతుంది. ఇక నుండి వాళ్లు పేదవాళ్ల కోసం మాత్రమే డబ్బుని కోరుకునేవాళ్లు. భగవంతుడు పేదవాళ్లకు సాయం చేయడానికి వాళ్ల మాయా వంకాయి ఒక దారిగా ఏర్పడుతుంది. ఆ మాయా వంకాయి రవి ఇంకా సీతకే ఎందుకు దక్కింది అంటే వాళ్లు నిస్వార్థ భావంతో ఎదుటి వాళ్లకు సేవ చేసే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి. వాన్గా అనే ఒక గ్రామం ఉంది. నమన్ పేదరికంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. నమన్ వాళ్లమ్మ సుకన్యాకి ఎప్పుడూ కూడా ఆరోగ్యం బావుండదు. తన గురించి నమన్ ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండేవాడు. తల్లి అనారోగ్యం కారణంగా నమన్ తన చదువుని కూడా పూర్తి చేయలేకపోతాడు. అమ్మా, నేనొకసారి పట్నం వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉండి ఉద్యోగం వెతుక్కోవాలనుకుంటున్నానమ్మా. నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండమ్మా, నాన్న మనకు అక్కడ కనిపిస్తారేమో. బాబు, మీ నాన్నగారు కనిపించకుండా పోయి ఇప్పటికీ 25 సంవత్సరాలు గడిచాయి. నువ్వు ఎన్నోసార్లు పట్నం వెళ్ళి ఆయన కోసం వెతికి చూశావు, కానీ ఆయన గురించి ఎటువంటి వివరాలు తెలియలేదు. ఇంకా ఆశలు పెట్టుకోవడం తప్పు బాబు. అమ్మా, నాకు పూర్తి నమ్మకం ఉంది, ఈసారి నాన్నగారు నాకు తప్పకుండా కనిపిస్తారు.
నీకు నా అనారోగ్యం గురించి చాలా బాగా తెలుసు కదా. నేను ఈ ఇంట్లో ఒంటరిగా ఉండటం కష్టం బాబు. నేను కూడా నీతో పాటే వస్తాను. ఏం జరిగినా సరే అది మనిద్దరం కలిసి చూసుకుందాము. తల్లి కొడుకులు ఇద్దరూ కూడా వాళ్ల సామాన్లను ప్యాక్ చేసుకుని పట్నానికి బయలుదేరి వెళ్తారు. కొంత దూరం వెళ్లిన తర్వాత రమణ్ చూసేసరికి వాళ్ల దగ్గర ఉన్న నీళ్లు ఖాళీ అయిపోతాయి. నాకు చాలా దాహంగా ఉంది బాబు, ఎలాగోలా నీళ్లు తీసుకురా, లేకపోతే నేను కళ్ళు తిరిగి పడిపోతానేమో. నువ్విక్కడే ఉన్నా తోటలో కూర్చో అమ్మా, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. నేను వెంటనే వచ్చేస్తాను, నువ్వేం కంగారు పడకమ్మా. బాబు, నువ్వింతసేపు నిలబడి నాకు చెప్పావు చూడు, అంతసేపట్లో నువ్వెళ్ళి నీళ్లు తీసుకొచ్చుండాల్సింది. వెళ్ళు, త్వరగా వెళ్ళి తీసుకురా. నమన్ పక్కనే ఉన్న ఊర్లో నీళ్ల కోసమని వెళ్తాడు. కాని తనకి ఎక్కడ చూసినా ఖాళీ రోడ్లు, కేవలం చెట్లు మాత్రమే కనిపిస్తాయి. ఇక అదే చోట తనకి ఒక ఇల్లు కనిపిస్తుంది. అది సరిగ్గా కొండల మధ్యలో ఉంటుంది. ఆ ఇంటిని చూడగానే నమన్ మొహంలో ఒక చిరునవ్వు వస్తుంది. అక్కడ నాకొక ఇల్లు కనిపిస్తుంది, నేను అక్కడికి వెళ్ళి చూసేస్తాను, నాకు నీళ్లు దొరికితే చాలు. నమన్ ఆ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి ఆ ఇంటి తలుపు కొడతాడు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మా అమ్మకి దాహం వల్ల పరిస్థితి బాగలేదు, దయచేసి నాకు సహాయం చేయండి, తలుపు తీయండి, నాకు మీ సహాయం కావాలి. ఆగు బాబు, నేనొస్తున్నాను. ఆ ముసలి వ్యక్తి వచ్చి తలుపు తీస్తాడు. ఇక కుండలో నుంచి నీళ్లు తీసి గ్లాస్లో అతనికిస్తూ ఇలా అంటాడు. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు, నా దగ్గర ఈ నీళ్లున్నాయి, వీటిని తీసుకెళ్లి త్వరగా తాగించు. అలాగే నేను కొన్ని జామున్లు కూడా ఇస్తున్నాను, ఆవిడికి ఈ జామున్లు తినిపించి ఈ నీళ్లు తాగించు, అప్పుడు ఆవిడికి కాస్త ఓపికొస్తుంది. అలాగే చేస్తాను, వీటన్నిటినీ నాకివ్వండి, నేనక్కడికి త్వరగా వెళ్ళాలి. నమన్ ఆ వ్యక్తి దగ్గర నుంచి వాటిని తీసుకుని వాళ్లమ్మ దగ్గరికి బయలుదేరతాడు. నీళ్లు నీళ్లు నీళ్లు, త్వరగా రా బాబు. అమ్మా, నువ్వు అసలు కంగారు పడకు, ఇదిగో నీళ్లు, నేను తీసుకొచ్చాను, నీళ్లు తాగే ముందు ఈ జామున్లు తిను. ఆ జామున్లను తిని నమన్ వాళ్లమ్మ పూర్తిగా ఆరోగ్యవంతంగా మారుతుంది. అది చూసి నమన్ ఆశ్చర్యపోతాడు. అమ్మా, నువ్వు పూర్తిగా మారిపోయావే, ఏంటిదంతా? నేను నిన్ను ఇంత ఆరోగ్యంగా ఎప్పుడూ చూడలేదు. ఈ విషయం నాకు కూడా అర్థం కావట్లేదు బాబు, అసలు ఇదంతా ఏంటి? నువ్వు ఈ జామున్లను ఎక్కడ్నుంచి తీసుకొచ్చావ్? ఆ జామున్ల రుచి బాగా తెలిసినట్టు అనిపిస్తోంది. అంతలో అక్కడికి ఆ శంకర్ వస్తాడు. అతన్ని చూసి నమన్ వాళ్లమ్మ సుకన్య ఆశ్చర్యపోతుంది. మీరా? మీరిక్కడా? నమన్, 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 ఈయన మీ నాన్నగారు. ఈయన కోసం వెతుక్కుంటూనే మనం పట్నం వెళ్తున్నాము. నాన్న, మీరు మీరు మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు? నేను నీకు అన్ని విషయాలు పూర్తిగా చెప్తాను. ఆ సమయంలో ఊర్లో వరద వచ్చింది. పక్కనే ఉన్న ఒక డ్యాం తెరుచుకోవడం వల్ల నీళ్లన్నీ ఊళ్ళోకి వచ్చేశాయి. అరే శంకర్, త్వరగా నీ కుటుంబాన్ని తీసుకొని బంధువుల దగ్గర వదిలిపెట్టిరా. డ్యాం తెరుచుకోవడం వల్ల ఈ ఊళ్ళోకి నీళ్లొచ్చేశాయి, ఇక త్వరలోనే ఈ ఊరంతా మునిగిపోతుంది. నువ్వు సరిగ్గా చెప్పావు, నేను ఇప్పుడే ఆ పనిచేస్తాను. ఆ సమయంలో శంకర్ అలాగే చేస్తాడు. తన కొడుకు నమన్ ఇంకా భార్య సుకన్యని బంధువుల దగ్గరికి తీసుకువెళ్తాడు. నువ్వు మళ్ళీ ఈ ఊళ్ళోకి అసలు రావద్దు, నేను త్వరలోనే మీ దగ్గరకు వస్తాను. మీరు వీలైనంత త్వరగా మా దగ్గరకొచ్చేయండి, నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే, నమన్నే నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఆ తరువాత నాకొక కబురు తెలిసింది, మీరిద్దరూ ప్రయాణం చేస్తున్న బస్సు లోయలో పడిపోయిందని. ఇక నేను అనుకున్నాను నేను నా కుటుంబాన్ని కోల్పోయానని, అందుకే ఇక్కడికొచ్చి ఉన్నాను. నేను ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాను, నా కుటుంబం క్షేమంగా ఉంది. మీ కుటుంబం ఏమాత్రం క్షేమంగా లేదు. నాన్నగారి ప్రేమ కోసం నేను తప్పించిపోయాను, కానీ మీరేమో ఇక్కడుండి జాములు తింటున్నారా? మీరు సిగ్గుపడాలి. నోరు మూసుకో నమన్, నాన్నగారితో ఎవరైనా ఇలా మాట్లాడతారా? నువ్వలా మాట్లాడకూడదు. సుకన్య, ఆ భగవంతుడికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను, నా కుటుంబాన్ని నాకు చూపించినందుకు. నువ్వు నాటిన జామూన్ చెట్టు ఇప్పుడు చాలా పెద్దదయ్యింది, నేను దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. అది ఒక మామూలు జామూన్ చెట్టు కాదు, దాంట్లో బోలెడని శక్తులున్నాయి. నాకేమీ అర్థం కావడం లేదు, అదేం జామూన్ చెట్టు, దానివల్ల ఏమవుతుంది? ఈ జామూన్లు ఎన్నో వేల సంవత్సరాలకు ఒక్కసారే కాస్తాయి,
ఆ చెట్టు కాసిన జామూన్లు తినగానే అందరూ ఆరోగ్యంగా మారిపోతారు. మనం ఈ జామూన్ల సహాయంతో మన పేదరికాన్ని అంతం చేసుకోవచ్చు. బాబు, నాకు నా కుటుంబం దక్కినందుకు సంతోషంగా ఉంది. పద, నువ్వు ఇక ఇంటికొచ్చి ఆ జామూన్ చెట్టు చూడు. నమన్ తన తండ్రి ఇంకా తల్లితో కలిసి వెళ్లి ఆ జామూన్ చెట్టుని చూస్తాడు. అతను చూసేసరికి ఒక పెద్ద జామూన్ చెట్టు అక్కడ ఉంటుంది. దాన్ని చూసి అతను చాలా సంతోషిస్తాడు. ఆ చెట్టు మొత్తం జామూన్లతో నిండిపోయింటుంది. అమ్మా, ఈ జామూన్లతో మనం నిస్సహాయుల్ని నయం చేయొచ్చు తక్కువ డబ్బులతో. బాబు, నీ ఆలోచన చాలా బాగుంది, కానీ ఇక్కడ వాళ్ళు చాలా నిస్సహాయులు, ఇంకా పేదవాళ్ళు. వాళ్ళు జామూన్లను కొనుక్కోరు. కానీ నువ్వు ఇంకొక పని చేయొచ్చు. నాన్నగారు, నేను బిర్యానీ దుకాణాన్ని తెరవచ్చా? ఇది కొండ ప్రాంతం, మనం కొంత దూరంలో ఉన్న గ్రామానికి వెళదామా? అక్కడికి వెళ్ళి మన బిర్యానీ అమ్మే పనిని చేసుకోవచ్చు. నువ్వు అలా తప్పకుండా చేయొచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు, అలాగే చెయ్యి. నమన్ బిర్యానీ బండిని పెడతాడు. ఇక ఆ తర్వాత పక్కనున్న ఊరికి వెళ్లి బిర్యానీని అమ్మటం మొదలు పెడతాడు. బిర్యానీ, వేడివేడి బిర్యానీ తిన్నవాళ్ల మనసు నిండిపోతుంది. బిర్యానీ, వేడివేడి బిర్యానీ, వాసన అయితే ఘుమఘుమలాడుతుంది. బిర్యానీ ఎంత బాబు? కేవలం 50 రూపాయలు, కడుపు నిండుతుంది. అరేవా, నువ్వు చాలా చౌకగా ఇస్తున్నావే. సరే ఇవ్వు, నా కుటుంబం కోసం 200 రూపాయలకి ఇవ్వు. అలాగే. అలాగే నమన్ బిర్యానీ చాలా బాగా అమ్ముడుపోతుంది. కొన్ని రోజులు గడుస్తాయి. నమన్ ఎంతో కష్టపడి తన పనిని చేసుకుంటూ ఉంటాడు. ఇక తన తల్లికి తండ్రికి సేవలు కూడా చేస్తాడు. ఆ విషయంలో తన తల్లిదండ్రులిద్దరూ చాలా సంతోషిస్తారు. అమ్మా, నేను నీకోసం ఈ మంగళసూత్రం తీసుకొచ్చాను, బంగారుంది. అలాగా బాబు, నువ్వు ఎప్పుడూ ఇలాగే అభివృద్ధి చెందుతూ ఉండాలి. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో గ్రామ సర్పంచ్ ఏడుస్తూ వస్తాడు. శంకర్, శంకర్, ఇదిగో శంకర్, నా ఊరిని కాపాడు, నా ఊరిని కాపాడు. చాలా పెద్ద సమస్య వచ్చింది. ఒక్క నిమిషం ఊపిరి తీసుకోండి. ఏమైంది అసలు? అది చెప్పండి, ఏమి సమస్య వచ్చింది? మీరెందుకింత కంగారు పడి ఇంత దూరం వచ్చారు? మా ఊరికి ఒక పెద్ద సమస్య వచ్చింది. మా ఊళ్ళో ప్రతి ఒక్క వ్యక్తి అనారోగ్యం పాలయ్యారు. ఊళ్ళో అందరూ మహమ్మారి విస్తరించడం వల్ల అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఊళ్ళో లేకపోవడం వల్ల నాకు ఆ మహమ్మారి రాలేదు. నా కుటుంబం కూడా అనారోగ్యం పాలయ్యింది. కానీ నువ్వు ఈ అనారోగ్యం గురించి ఎవరైనా నాయకులకు గానీ లేదా వైద్యులకు గానీ ఎందుకు చెప్పలేదు? ఈ అనారోగ్యానికి భయపడి అసలు ఊళ్ళోకి ఎవరూ రావడం లేదు. నాన్నగారు, మనం వాళ్ళకి మాయాజామూన్లతో నయం చేయొచ్చు. మనం జామూన్లను బిర్యానీలో కలిపి వారికి తినిపిద్దాం. దాంతో వాళ్ళు ఆరోగ్యంగా మారుతారు. అలాగైతే మనం వాళ్ళకి జామూన్లు మాత్రమే తినిపించాలి. లేదమ్మా, ఆ ఊళ్ళో మన బిర్యానీ బాగా అమ్ముడుపోతుంది. మన జామూన్లు బిర్యానీ తిని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆరోగ్యంగా మారిపోతారు. నమన్ చెప్పేది నిజమే, మనం అలాగే చెయ్యాలి. బాబు, వాళ్ళకు నయం చెయ్యి. నీకు ఎంత కావాలంటే అంత నేనిస్తాను. నవన్ మాయా జామూన్ల చెట్టు నుండి బోరెడని జామూన్లను కోస్తాడు. ఇక బిర్యానీ తయారు చేసి దాంట్లో జామూన్లు కలుపుతాడు. ఇప్పుడు నా జామూన్ బిర్యానీ తయారైపోయింది. నమన్ ఇంకా సర్పంచ్ కలిసి ఊరందరికీ జామూన్ బిర్యానీని అమ్ముతారు. అందరూ జామూన్ బిర్యానీ తిన్న తర్వాత ఆ జామూన్ మాయ వల్ల అందరూ కూడా ఆరోగ్యవంతంగా తయారవుతారు. సర్పంచ్ ఆ విషయాన్ని చూసి చాలా సంతోషిస్తాడు. బాబు, ఇవాళ నువ్వే గనక లేకపోయింటే నా ఊరు నాశనమైపోయిండేది. నీకు చాలా ధన్యవాదాలు, ఇది నా బాధ్యత. జామూన్ బిర్యానీ తిన్న తర్వాత అందరూ కోలుకుంటారు. ఇక ఈ విషయం అన్ని చోట్ల నిప్పులాగా విస్తరిస్తుంది. అందరూ కూడా నమన్ దగ్గర జామూన్ బిర్యానీ కొనుక్కొని తింటారు. నమన్ని ఎంతగానో మెచ్చుకుంటారు. నమన్ కుటుంబం నమన్ని చూసి ఎంతో గర్వపడుతుంది. ఇక అందరూ కూడా సంతోషంగా ఒకటిగా జీవిస్తారు. బౌరా గ్రామంలో ఒక చిన్న స్కూల్ ఉంటుంది. అది చాలా పురాతనమైనది. స్కూల్ పరిస్థితి అస్సలు బాలేదు. పిల్లలు కూర్చునే బెంచీలు విరిగిపోయుంటాయి. వాటికి చెదలు కూడా పట్టేసుంటాయి. బ్లాక్ బోర్డ్ మీద పగుళ్లు ఉంటాయి. అలాగే వర్షాకాలంలో స్కూల్ పైకప్పు నుండి నీళ్లు కారుతూ ఉంటాయి. పిల్లలు, త్వరగా మీ హోంవర్క్స్ చెక్ చేయించుకోండి, కాసేపట్లో వర్షం పడుతుంది, మీ పుస్తకాలన్నీ తడిసిపోతాయి. వర్షంలో పుస్తకాలు తడిసిపోతాయనే భయంతో పిల్లలందరూ కూడా హోంవర్క్స్ చెక్ చేయించుకోవడానికి టీచర్ దగ్గరికి వెళ్తారు. టీచర్ పిల్లలందరి హోంవర్క్స్ చెక్ చేస్తూ ఉంటుంది.
వాళ్ళకి కొత్త హోంవర్క్ ఇచ్చి ఇంటికి పంపించేస్తుంది. సరే పిల్లలు, రేపందరూ మీ హోంవర్క్స్ చేసుకుని రండి. ఇకిప్పుడు తిన్నగా ఇంటికి వెళ్ళండి. ఎవరూ కూడా నాకు దారిలో తిరుగుతూ కనిపించకూడదు, ఎందుకంటే పెద్ద వర్షం పడబోతోంది. ఇక వర్షంలో తడిసారంటే ఆరోగ్యం పాడవుతుంది. అలాగే మేడం, మేమందరం స్కూల్ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం. స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్లిన తరువాత మేడం స్కూల్ తలుపులు కిటికీలు అన్నిటినీ మూసేసి తాళాలు వేస్తుంది. తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత పెద్ద వర్షం కురుస్తుంది. పెద్ద పెద్ద గాలులు కూడా వీస్తాయి. పెద్ద తుఫాను రావడం వల్ల స్కూల్ పూర్తిగా కూలిపోతుంది. మరుసటి రోజు మేడం స్కూల్కి వచ్చేసరికి స్కూల్ మొత్తం కూలిపోయి ఉంటుంది. సరిపోయింది, ఇప్పుడిదొక్కటే మిగిలింది. ఎలాగోలా కష్టపడి మేము ఈ స్కూల్లో పనిచేస్తూ ఉండేవాళ్లం. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు పిల్లల్ని నేను ఎలా చదివించాలి? టీచర్ గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్తుంది. ఆయనకి దీని గురించి చెప్తుంది. సర్పంచ్ గారు, మన స్కూల్ తుఫాను కారణంగా కూలిపోయింది. మనకిప్పుడు స్కూల్ కోసం కొత్త బిల్డింగ్ కావాలి. మీరు మాకేవైనా సాయం చేయగలరా? నా దగ్గర అంత డబ్బైతే లేదు కొత్త బిల్డింగ్ కట్టించడానికి. కానీ మనం గవర్నమెంట్ వాళ్ళని స్కూల్ కట్టించమని వేడుకోవచ్చు. మీరు నాకు ఒక ఉత్తరం రాసివ్వండి, నేను దాని మీద సంతకం చేసి మన గ్రామ పంచాయతీ స్టాంపు వేసి కార్యాలయంలో పెట్టిస్తాను. సరేనా? టీచర్ స్కూల్ బిల్డింగ్ కట్టించడానికి ఒక అప్లికేషన్ రాసి సర్పంచ్కి ఇస్తుంది. సర్పంచ్ దాని మీద స్టాంపు వేయించి దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసులో జమ చేయిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఒక గవర్నమెంట్ ఇంజనీర్ బిల్డింగ్ కోసం ప్లాన్ వేయడానికి వాళ్ల ఊరికి వస్తాడు. ఇదిగోండి మేడం, నేను కొత్త బిల్డింగ్కి ప్లాన్ వేశాను. దీని కాపీని ఆఫీసులో జమ చేస్తాను. గవర్నమెంట్ నుంచి బడ్జెట్ పాస్ అయ్యాక కొత్త స్కూల్ కట్టే పనులు మొదలవుతాయి. టీచర్కి కొత్త స్కూల్ ప్లాన్ ఇచ్చిన తర్వాత ఇంజనీర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సర్కారు ఆఫీసులో స్కూల్ ప్లాన్ని అప్పగిస్తాడు. కానీ ఆ ఆఫీసర్ ఈ విషయంలో అసలు దృష్టి పెట్టడు. చాలా రోజులు గడిచిన తర్వాత కూడా స్కూల్ పనులు ప్రారంభం కాలేదు. ఎన్నో నెలలు ఎదురు చూశాము. ఇకిప్పుడు సంవత్సరం గడవబోతోంది. కొత్త స్కూల్ కట్టడానికి ఇంతవరకు ఏ స్టెప్పు తీసుకోలేదు. గవర్నమెంట్ మాకోసం స్కూల్ కట్టిస్తుందని నాకు నమ్మకం కలగడం లేదు. టీచర్ దీని గురించి ఇంజనీర్తో మాట్లాడడానికి అతని ఆఫీస్కి వెళ్తుంది. రండి మేడం, కూర్చోండి. నేను మీ దగ్గరకే రావాలనుకున్నాను. సార్, అది మా స్కూల్ బిల్డింగ్ పని ఎప్పుడు మొదలవుతుంది? ఒక సంవత్సరం గడిచిపోయింది. పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన విషయం కదా. నన్ను మీకు ఏమని చెప్పమంటారు? నేను ఆ రోజే ప్లాన్ ఇచ్చాను, అది పాస్ అయింది కూడా. గవర్నమెంట్ తరపున స్కూల్ కట్టడానికి ఏదైతే బడ్జెట్ వచ్చిందో ఆ డబ్బును గవర్నమెంట్ ఆఫీసర్లు తినేసేశారు. కాగితాల మీద స్కూల్ కట్టేశామని చూపించారు. అలాగా అయితే అదా విషయం. ఈ ఆఫీసర్ల నుండి మనం ఇంకేం ఆశించగలం? వీళ్లు కనీసం పిల్లల భవిష్యత్తుని కూడా వదలలేదు. కనీసం ఈ స్కూల్ డబ్బుల్నైనా వదిలేసి ఉండాల్సింది. పాపం పిల్లలకి మంచి జరిగి ఉండేది. నన్ను క్షమించండి మేడం, మీ పిల్లల భవిష్యత్తు నాశనమైంది. కానీ ఇందులో నేను చేసిన తప్పేమీ లేదు. నా పని నేను పూర్తి చేశాను. లేదు, నేను అంత సులభంగా పిల్లల భవిష్యత్తుని నాశనం కానివ్వను. స్కూల్ బిల్డింగ్ కట్టించకపోతే ఏమయ్యింది? నేను చెట్టు కిందే పిల్లలకి చదువు చెప్తాను. నేను వాళ్ల చదువుని మాత్రం ఆగనివ్వను. మరుసటి రోజు నుండి టీచర్ అందరికీ ఒక పెద్ద చెట్టు కింద పాఠాలు చెప్పడం మొదలు పెడుతుంది. పిల్లలందరూ చెట్టు కింద క్లాస్కి చాలా సంతోషిస్తారు. కాని అప్పుడే ఉన్నట్టుండి వర్షం మొదలవుతుంది. పిల్లలు వర్షం నుండి తప్పించుకోవడానికి అటు ఇటు పరుగులు పెడతారు. అరే, ఎక్కడికి వెళ్తున్నారు? నెమ్మదిగా పిల్లలు వర్షంలో జారి పడతారు. కొంతమంది పిల్లలు పక్కనే ఉన్న ఒక పాడైన ఆటోలో కూర్చుంటారు. మేడం కూడా రిక్షాలోకి వెళ్లి కూర్చుంటుంది. డ్రైవర్ సీటు దగ్గర కూర్చుని పిల్లలకు పాఠాలు చెప్తుంది. మనకి చాలా మంచి చోటు దొరికింది పిల్లలు, మనం ఇక్కడ కూర్చుని కూడా చదువుకోవచ్చు. కాని మేడం, ఈ రిక్షాలో అయితే కేవలం నలుగురు మాత్రమే చదువుకోగలుగుతున్నాము. మరి మిగతా స్టూడెంట్స్ అందరూ ఎలా చదువుకుంటారు? దీని గురించి ఏదో ఒకటి ఆలోచించాలి. నేనేదైనా ఉపాయం ఆలోచిస్తాను. ఇవాళ ఈ లెసన్ కంప్లీట్ చెయ్యండి, తర్వాత ఇంటికి వెళ్ళండి. రేపటికి నేను కొత్త స్కూల్కి ఏర్పాటు చేస్తాను. పిల్లలందరూ వెళ్లిన తర్వాత మేడం ఒక రిక్షా మెకానిక్ దగ్గరికి వెళ్తుంది. నేను పిల్లల కోసం కొత్త స్కూల్ని తయారు చెయ్యాలి, మీరు మాకు సాయం చేయగలరా? నేను రిక్షా మెకానిక్ మేడం, బిల్డింగ్ కట్టేవాడినైతే కాదు, మీకోసం స్కూల్ కట్టివ్వడానికి. నాకు రిక్షా స్కూలే కావాలి, బిల్డింగ్ స్కూల్ కాదు. అందుకే నేను నీ దగ్గరకొచ్చాను. రిక్షా స్కూలా? కానీ అదేలా? నేనైతే ఇంతవరకు ఎప్పుడు రిక్షా స్కూల్ని చూడను లేదు, వినలేదు కూడా.
మొదటిసారి మీ నోటి నుండే వింటున్నాను. మేడం, నేను పేదవాణ్ణి, అందుకని మీరు నాతో తమాషా చేస్తున్నారా ఏంటి? ఒకవేళ అది తమాషా కాకపోతే మీరే స్వయంగా చెప్పండి, రిక్షా స్కూల్ని ఎలా తయారు చేయాలో. చూడండి, అక్కడ చాలా రోజులుగా పాడయి పడున్న రిక్షాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఒకటి చేసి ఒక రిక్షా స్కూల్ని తయారు చేస్తావా? అందులో నా స్టూడెంట్స్ అందరూ ఒకటిగా కూర్చుని చదువుకుంటారు. అర్థమైంది, అదా విషయం. ఇది మీరు ముందే చెప్పొచ్చు కదా, ఇది నేను చాలా చక్కగా చేయగలను. మీరు నా అద్భుతాన్ని చూడండి. నేను పాడైన రిక్షాలన్నింటినీ ఒకటి చేసి ఒక పాఠశాలను తయారు చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఆ మెకానిక్ పాడైన రిక్షాలన్నిటినీ ఒక చోటికి చేరుస్తాడు, వాటిని బిల్డింగ్ లా తయారు చేస్తాడు. చూడండి మేడం, మీ రిక్షా స్కూల్ అద్భుతంగా తయారైపోయింది. చదువుకోవడానికి బ్లాక్ బోర్డ్ కూడా ఫిక్స్ చేశాను. చాలా చాలా ధన్యవాదాలు. మీ బిల్లు ఎంత అయిందో చెప్పండి, నేను మీకు పే చేస్తాను. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? మీరు పిల్లల భవిష్యత్తు కోసం ఇంత చేస్తున్నారు, నేను ఈ మాత్రం పనిని ఫ్రీగా చేయలేనా? అయినా మా కూతురు సుధాకు కూడా మీరే పాఠాలు చెబుతున్నారు కదా. సరే, అయితే నేను వెళ్తాను, పిల్లల స్కూల్కి టైం అవుతోంది. టీచర్ రిక్షా స్కూల్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని దానిని నడిపిస్తుంది. పిల్లల ఇళ్లకు వెళ్లి వాళ్లని పికప్ చేసుకుంటుంది. ఒక ఆడమనిషి రిక్షా నడపడం చూసి అందరూ ఎగతాళి చేస్తారు, కానీ టీచర్ వాళ్ల మాటల్ని పట్టించుకోదు. అరే అలా చూడు, ఆడది రిక్షా నడుపుతుంది. టీచర్ స్టూడెంట్స్ అందరినీ వాళ్ల ఇళ్ల దగ్గర నుంచి పిక్ చేసుకుని అందరికీ రిక్షా స్కూల్లోనే పాఠాలు చెప్తుంది. స్కూల్ అయిన తర్వాత అందరినీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. పిల్లలందరూ ఎంతో శ్రద్ధగా చదువుతారు, ఎగ్జామ్లో టాప్ ర్యాంక్ తెచ్చుకుంటారు. ఇలా చూడండి పిల్లలు, మన స్కూల్ గురించి న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది, అందరూ టాప్ ర్యాంక్ తెచ్చుకున్నారు. అందుకని స్టూడెంట్స్ అందరికీ కొత్త క్లాస్ కి శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ విషయం అన్ని చోట్ల విస్తరిస్తుంది. ఒక టీచర్ స్కూల్ లేని కారణంగా రిక్షాలో తిరిగి పిల్లలకు పాఠాలు చెప్తున్నారని ఈ విషయం గవర్నమెంట్ ఆఫీసర్లకు అందినప్పుడు లంచం తీసుకున్న ఆఫీసర్లందరినీ ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. ఇక టీచర్ కి ఆవిడ చేసిన గొప్ప పనికి అవార్డు ఇచ్చి గౌరవిస్తారు.